Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు టీడీపీ ఇప్పుడు బీజేపీ పవన్ను భలే వాడేస్తున్నారే. పవన్ కళ్యాణ్ సినీ ఆకర్షణ మెండుగా ఉంది, అదే ఇప్పుడు ఆయనకు మైనస్గా మారుతోంది. 2019 ఎన్నికల తరువాత మనకెందుకీ రాజకీయాలు అని పవన్ ఒక దశలో అనుకున్నారని చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్, నీవు సామాన్యుడివి కావు, నీకు ఇంత సినీ గ్లామర్ ఉంది, క్యాస్ట్ ఓటు బ్యాంకు ఉంది అంటూ ఉబ్బించి మళ్ళీ ఇప్పుడు సీన్లోకి తెచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ గత 3 ఏళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు కొంత చెడ్డారు. ఒకప్పుడు టాలీవుడ్లో పవన్ నంబర్ 1. 2014 ఎన్నికల్లో ఆయన జనసేన పెట్టిన తర్వాత 2 పడవల్లో కాళ్ళు పెట్టేశారు. అలా అన్యమనస్కంగానే మరో 2 సినిమాలు చేసి 2018 నాటికి పూర్తిగా పొలిటికల్ టచ్ ఇచ్చారు. కనీసం తన పార్టీకి కొన్ని సీట్లు వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫుల్ టైం పాలిటిక్స్లో ఆయన కొనసాగుదరేమో. ఇక పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల వరకు రాజకీయాలతో తన అవసరం అంతగా ఉండదనుకుని మేకప్ వేసి మరీ కెమెరా ముందుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ని మళ్లీ పొలిటికల్ తెర మీద యాక్టివ్ చేయడానికి బీజేపీ పడరాని పాటలు పడుతోంది. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి కమలనాథులో ఆడుతున్న పాలిటిక్స్ అంతా ఇంత కాదు. పవన్ పేరు చెబితే యువతరం వెల్లువల తరలి వస్తుంది. అలా తమ పార్టీని పెంచుకోవచ్చునన్న ఆలోచనతో ఆయనకు గేలం వేస్తున్నారు. పొత్తుల పేరిట బీజేపీ వేసిన ఎత్తులకు పవన్ కళ్యాణ్ చిత్తయ్యారని అంటున్నారు. తన పార్టీ తన ఇష్టమని ఆయన అనుకున్న నాడు ఈ జంజాటాలు లేవు. ఇప్పుడు ఆయన చేత కాషాయం కట్టించి దీక్షలు చేయించి మరీ అపర హిందూ అవతారం ఎత్తించారు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఏకమతంగా ఉన్న సినీ అభిమానుల్లో కలతలు వచ్చేలా ఉన్నాయట. నిజానికి పవన్ కళ్యాణ్కి కుల మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాలు అంతా చూస్తేనే కదా హిట్ అయ్యేది. కానీ పవన్ని ఒక వర్గం నాయకుడిగా మార్చడానికి బీజేపీ వేస్తున్న వ్యూహాలు ఆయన సినీ కెరీర్కి కూడా కొంత ఇబ్బంది కలిగేలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు రాజకీయంగా అధికారం తమ కూటమిదేనని చెబుతున్నారు. ఉందిలే మంచి కాలం అంటున్నారు. ఏపీలో అంత సీనుందా? ఉంటే బీజేపీ తలపండిన రాజకీయ జీవులకు పవన్ కళ్యాణ్ ఎందుకు? వారే మొత్తం మైదానాన్ని దున్నేయవచ్చు కదా. అలా కాదు, అసలు సీన్ వారికి బాగా తెలుసు. అందుకే వారికి పవన్ కళ్యాణ్ ఆకర్షణ కావాలి. దానికోసం వారు జనసేనాని మునగజెట్టు ఎక్కిస్తున్నారని వినిపిస్తున్న మాట. పోనీ బీజేపీ చెబుతున్నట్లుగా 2024 నాటికి కూటమే గెలిచి అధికారంలోకి వస్తే బీజేపీ ఊరుకుంటుందా? ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా చేదా? సోమ వీర్రాజుకు ఆశ ఉండదా? అంతెందుకు జాతీయ స్థాయి నుంచి కూడా నాయకులు వరుసగా దిగువచ్చి పీఠం మీద తమ కర్చీఫ్ వేయరా? బీజేపీలో కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. వారంతా రేసులోకి వచ్చారు అంటే అదృష్టం తలుపు తట్టి సీఎం సీటు దక్కినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ రేసులో నిలబడాలి తప్ప ఆయన అర్జెంటుగా అందలం ఎక్కించరు అన్నది గ్యారంటీ. కమలం రాజకీయం తెలిసిన వారు ఎవరైనా ఇదే చెబుతారు. ఈ మాత్రం భాగ్యానికి పవన్ని ఎందుకు ముందు పెడుతున్నట్లు అంటే, అదే మరి 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు చేసిన పనే ఇప్పుడు బీజేపీ చేస్తోందన్నమాట. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి రాజకీయ పాపం గడుపుకోవడం. ఈ మొత్తం ఎపిసోడ్లో బొమ్మ తిరగబడితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది మాత్రం పవన్ కళ్యాణే అంటున్నారు. 2024 తర్వాత మరోమారు జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు పవన్కి చేసుకునేందుకు సినిమాలైనా ఉంటాయా అన్నది పెద్ద డౌటే మరి.